కార్తీ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. యుగానికొక్కడు, ఊపిరి, కాకి, ఖైదీ ఇలాంటి వినూత్న సినిమాలు తీస్తూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు. అన్న సూర్యలానే కార్తీ తెలుగు వారికి సుపరిచితుడే. సూర్యలాగా మాస్ యాక్షన్ సినిమాలు కాకుండా తనకంటూ ఓ డిఫరెంట్ స్టైల్ ఏర్పరచుకున్న హీరో కార్తీ 2011లో రంజనీని వివాహం చేసుకున్నప్పుడు ఎంతోమంది అమ్మాయిలు చాలా ఫీల్ అయ్యారు. పెళ్లి అనంతరం 2013లో వాళ్లకు ఓ ఆడపిల్ల జన్మించింది. తన పేరు ఉమయాళ్ అని పెట్టారు. దాదాపు 7 సంవత్సరాల తరువాత కార్తీ ఇంట మరో విశేషం జరిగింది. హీరో కార్తీ మరోసారి తండ్రి అయ్యాడు. తన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందంటూ కార్తీ తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ గొప్ప ప్రయాణంలో తమకు అండగా నిలిచిన డాక్టర్లు, నర్సులకు కేవలం కృతజ్ఞతలు చెప్పి సరిపెట్టుకోలేమని, తమ బిడ్డకు అందరి ఆశీస్సులు కావాలని కోరారు. ఈ విషయం తెలియగానే సూర్య తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచారు. ప్రసవం చేసిన డాక్టర్ నిర్మలా జయశంకర్, నర్సులకు కృతజ్ఞతలు తెలిపాడు. తాజాగా మరో బిడ్డ జన్మించడంతో కార్తీకి సోషల్ మీడియాలో ప్రముఖుల నుంచి అభినందనలు అందుతున్నాయి.